కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. ఇవాళ్టి నుంచి ఎంపీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనుంది. ఫిబ్రవరి 3 వరకు గాంధీభవన్ లో అప్లికేషన్లు సబ్మిట్ చేయాలని తెలిపింది పీఈసీ. ఇప్పటికే 187 అప్లికేషన్లు సబ్మిట్ చేశారు డీసీసీలు. అయితే అప్లికేషన్లతో పాటు రుసుం చెల్లించాలని తెలిపింది. జనరల్ సీట్లకు 50,000, రిజర్వ్డ్ కి సెగ్మెంట్లకి 25,000 చొప్పున డీడీ తీయాలని పీఈసీ చెప్పింది. కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా పోటీ పడుతున్నారు పలువురు ఆశావాహులు. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. ఇవాళ్టి నుంచి ఎంపీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనుంది. ఫిబ్రవరి 3 వరకు గాంధీభవన్ లో అప్లికేషన్లు సబ్మిట్ చేయాలని తెలిపింది పీఈసీ. ఇప్పటికే 187 అప్లికేషన్లు సబ్మిట్ చేశారు డీసీసీలు. అయితే అప్లికేషన్లతో పాటు రుసుం చెల్లించాలని తెలిపింది. జనరల్ సీట్లకు 50,000, రిజర్వ్ సెగ్మెంట్లకు 25,000 చొప్పున డీడీ తీయాలని పీఈసీ పేర్కొంది. కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా పోటీ పడుతున్నారు పలువురు ఆశావాహులు. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైంది. ఇవాళ్టి నుంచి ఎంపీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించనుంది. ఫిబ్రవరి 3 వరకు గాంధీభవన్ లో అప్లికేషన్లు సబ్మిట్ చేయాలని తెలిపింది పీఈసీ. ఇప్పటికే 187 అప్లికేషన్లు సబ్మిట్ చేశారు డీసీసీలు. అయితే అప్లికేషన్లతో పాటు రుసుం చెల్లించాలని తెలిపింది. జనరల్ సీట్లకు 50,000, రిజర్వ్ సెగ్మెంట్లకి 25,000 చొప్పున డీడీ తీయాలని పీఈసీ పేర్కొంది. కాంగ్రెస్ టికెట్ కోసం భారీగా పోటీ పడుతున్నారు పలువురు ఆశావాహులు. కాంగ్రెస్ ఎంపీ ఆశావాహులు అలాగే అప్లికేషన్ల స్వీకరణకు సంబంధించిన డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ ఎంపీ ఆశావాహుల సంఖ్య ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పలు దఫాలుగా పార్లమెంట్ ఎన్నికలపై చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఒక్కొక్క పార్లమెంట్ ఎన్నిక వర్గానికి మంత్రులను కూడా ఇన్ఛార్జింగ్ వేసి కసరత్ చేసింది. దాంతో పాటు ఏఐసీసీ నేతలు కూడా పార్లమెంట్ ఎన్నికవర్గాలకు అబ్జర్వర్స్ గా ఉన్నారు. అయితే ఇక ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావాహులు చాలా మంది పోటీ పడుతున్నారు. అయితే వాటిపై నిన్న పీసీ సమావేశంలో కూడా ఒక చర్చ కొనసాగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డీసీ సూపరింటెండెంట్ కావచ్చు, డీసీసీ నేతలు కావచ్చు, 187 అప్లికేషన్స్ వచ్చాయి. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అయితే దానికి సంబంధించిన ఒక స్క్రూటిని చేయాలని కాంగ్రెస్ పార్టీలో ఒక అయితే చర్చ జరిగింది. దానికి సంబంధించి నిన్న ఒక అప్లికేషన్ ఫార్మెట్ ను కూడా రూపొందించారు. అప్లికేషన్ ఫార్మెట్ ప్రకారమే అప్లికేషన్స్ ను సబ్మిట్ చేయాలి. అదేవిధంగా జనరల్ సీట్లలో సంబంధించి 50,000 రూపాయలు, అదేవిధంగా రిజర్వ్ సెగ్మెంట్లకు సంబంధించి 25,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులు అయితే 25,000 రూపాయలు డీడీ గాంధీభవన్ పేరు మీద డీడీ తీసి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్స్ లో ప్రొఫార్మ ప్రకారమే నింపి గాంధీభవన్ లో సబ్మిట్ చేయాలని నిన్న పీసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నుంచి ఫిబ్రవరి 3 తారీఖు వరకు అప్లికేషన్స్ స్వీకరించడానికి పరిగణించండి. అయితే ఇప్పటి వరకు కూడా సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ కూడా మళ్ళీ వాళ్ళంతా రుసుము చెల్లించి అప్లికేషన్స్ ను ఫార్మెట్ ప్రకారం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇవాళ మొదటి అప్లికేషన్స్ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం చేయండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చారగొండ వెంకటేష్ కొద్దిసేపటి క్రితం గాంధీభవన్ వచ్చి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆయన వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అప్లికేషన్ సబ్మిట్ చేశారా? అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి ప్రదేశ్ ప్రదర్శన కమిటీ ఏదైతే ఉందో పీసీసీ అధ్యక్షులు గారు రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆదేశించడం జరిగింది. అంటే పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు అంటే ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ రోజు నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నేను మొట్టమొదటిసారిగా అంటే 4 గంటల్లో పార్లమెంట్ వచ్చి మొదటి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. అంటే ఈరోజు పార్లమెంట్ కు సంబంధించినటువంటి నార్మల్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా నేను ఈరోజు నాగరకంలో నుంచి పార్లమెంట్ నుంచి నాకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఒక భారీ మెజారిటీతో గెలుస్తానే నమ్మకం విశ్వాసం నాకు. అంటే చాలా మంది నాగరకం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. గతంలో ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆశావాలుగా ఉన్నారు. అంటే వాళ్ళని కాదని యువ నాయకులుగా మీకు అవకాశం ఇస్తారని మీరు భావిస్తున్నారా? ఎట్లా అంటే పార్టీ కోసం అంటే గతంలో 2018లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ పడుతుంది. అప్పుడు పార్టీ అక్కడ అంటే బలమైనటువంటి నాయకులు అంటే ఆగిపోయింది.